హ్యాబిట్స్. కేటీఆర్ నిన్న ఈరోజు మరలా ఇదే మాట, ఫోన్ ట్యాపింగ్లో నేను ఉన్నానంటూ నా పరు తీసే విధంగా కొన్ని న్యూస్ ఛానల్స్, కొన్ని వెబ్సైట్లు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అడౌట్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ నేను లీగల్ నోటీసులు పంపిస్తున్నా, క్షమాపణ చెప్పండి నాకు, లేదంటే ఊరుకోను అని చెప్పేసి అడిగాడు. తీరా ఆయన విషయం పక్కన పెట్టి అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇప్పుడు ఏం బయటపడింది అంటే చూస్తే, బీఆర్ఎస్ సుప్రీమోకి మేము ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తూ ఉండేవాళ్ళం అని అరెస్ట్ అయినటువంటి రాధాకృష్ణరావు చెప్పారు. ఈయనోరు 2020లోనే రిటైర్ అయిన ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ అంటూ ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబికి దానిలో ఈయన నియమించుకున్నారు. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, ఫస్ట్ 2016లో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పడ్డారు. దానికి ఇంటెన్షన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మరల అధికారంలోకి రావాలి, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్లో ఉండాలి, వీలైతే వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వాలి. అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మన విధేయులుగా ఉంటూ వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. చూడండి, ఇక్కడ కూడా రావు 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 రావు, దట్ మీన్స్ కేసీఆర్ కులం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటా పోయినారు. అలా నల్గొండ నుంచి ప్రణీత్రావు, సైబరాబాదు, హైదరాబాదు, రాచకొండ కమిషనర్ పరిధిలో వచ్చేసి భుజంగరావు, తిరుపతి అన్న, వేణుగోపాలరావు వీళ్ళంతా కూడా రిక్రూట్ అయిన వాళ్ళంతా చేసుకుంటా పోతున్నారు. 2016లో వీళ్ళు, 2017లో వచ్చేసి ఈ రాధాకిషన్రావు ఎంటర్ అయ్యాడు. ఇక ఆ తర్వాత 2021లో గట్టు మల్లు అని చెప్పేసి హైదరాబాద్ సంబంధించేసి ఇన్స్పెక్టర్ ఉన్నటువంటి పర్సన్, మంచి టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, హైదరాబాద్లో అన్ని ఏరియాస్ బాగా తెలిసిన వ్యక్తి, అతను కూడా ఇందులో రిక్రూట్ చేసుకున్నారు. ఇక అప్పుడు కానీ అంతకుముందు మొత్తం చూసుకుంటూ ఉంటే వీళ్ళ టార్గెట్ ఏంటి? డబ్బున్న వాళ్ళు, హవాలా చేసేటోళ్ళు, బిజినెస్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే బడా లావాదేవీలు చెప్తారు వాళ్ళు, అండ్ బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఎవరైతే నోరెత్తుతున్నారో వాళ్ళు, వాళ్ళ బంధువులు, 2018 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళు, నాన్ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు, అండ్ దుబ్బాక ఎన్నికప్పుడు ఎవరు ఇక్కడ కీలకమైనప్పుడు రఘునందన్ రావు బంధువులు, అండ్ గడ్డ వివేక్, V6 ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా, సో వివేక్ అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు, వినోదు అండ్ వివేక్ అన్నదమ్ములు, సో వాళ్ళకి సంబంధించి కూడా ఈ ఎలక్షన్ మూమెంట్లో డబ్బులు లావాదేవీలు జరుగుతున్న మూమెంట్లో వాళ్ళ కంపెనీకి సంబంధించిన లావాదేవీలైనా దాన్ని ఏదో ఒక విధంగా అవినీతి సొమ్మనో లేదని అవినీతి సొమ్ముగా ఈ ఎలక్షన్స్ అప్పుడు పాంచడానికి తీసుకెళ్తున్నారు, ఎన్నికలు కూడా వైలేషన్ జరిగింది అన్నట్టుగా ఆ డబ్బుని సీజ్ చేయటాలు ఇవి, మన మునుగోడు ఉప ఎన్నికప్పుడు వచ్చేసి ఈ రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళకి సంబంధించిన అవి, మొత్తంకి ఇదే పని అంట. వీళ్ళు పోలీసులా? చదువులు చదువుకొని ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఫిజికల్ టెస్ట్లు పాస్ అయ్యి దేశానికి ఏదో చేస్తామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణం చేసి వచ్చి చేసేది ఇదా? మీరు బీఆర్ఎస్ పార్టీ దగ్గర బానిసలా? ప్రజలు కట్టే పన్నుల ద్వారా జీతాలు అందుకునే రక్షక భటులా? సీరియస్, చాలా సిగ్గేస్తుంది నాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టం, బట్ ఇటువంటి వాళ్ళని చూసినప్పుడల్లా కంప్రమ్ ఎక్కుతూ ఉండిద్ది అనమాట. బెదిరింపులు పాల్పడతారు, ఫోన్ ట్యాపింగ్లో పాల్పడతారు, ఆ డేటా వచ్చేసి మొత్తం మరలా ఈ బీఆర్ఎస్ సుప్రీమోకి ఇచ్చేవాళ్ళట. రాధాకృష్ణరావు యొక్క స్టేట్మెంట్లో అదే ఉంది, అండ్ రిమాండ్ రిపోర్ట్ కూడా అదే పెట్టున్నారు పోలీసులు. ఇప్పుడు స్టిల్ ఆయన కస్టడీకి ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు, మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి ఆయన కస్టడీ కూడా ఇవ్వచ్చు. ఎందుకు? మెయిన్ ఎవరు? ప్రభాకర్ రావు. ఆ ప్రభాకర్ రావు ఏమైనాడు? అమెరికాలో ఉన్నాడు. ఎందుకు? ఏంటంటే క్యాన్సర్ నాకు ఆపరేషన్ అని చెప్పేసి తీరా వస్తున్నాడని చెప్పేసి లీకులు ఇచ్చారు నిన్న. బట్ ఈరోజు ఏమైంది? ఏ తూచి నేను రావట్లా, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక వస్తా ఇది అని చెప్పింది. ఇప్పుడు రాధాకృష్ణ చాలా క్లియర్గా ఏం చెప్పాడు? బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకే మేము ఇదంతా చేస్తాం, డేటా అంతా వాళ్ళకే ఇస్తాం. రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, ఇలా చెప్పుకుంటూ పోతే అడ్డుగడుగున వైలేషన్, కఠినమైన శిక్షలు పడాలి ఇక్కడ వెళ్ళి. సో మీన్వైల్ వీళ్ళంతా అప్రూవల్గా మారినట్టయితే ఎవరైతే ఆదేశాలు ఇచ్చున్నారో వాళ్ళకి శిక్ష పడింది. ఇంకా బీఆర్ఎస్ సుప్రీమో అన్నప్పుడు కేటీఆరా, కేసీఆరా, వీళ్ళని కాదని ఇంకెవరైనా నిన్నగలే అవకాశం ఉందా? ఎర్రబిల్లి దగ్గర పేరు వినిపిస్తుంది మరలా, ఆయన రావే, ఏ నాకేం తెలియదే బాబు అని చెప్పేసి ఆయన అంటాడు. హరీష్ రావు పేరు మాత్రం ఇందులో వినిపించట్లే. సో కేసీఆర్, కేటీఆర్ వీళ్ళిద్దరిలోనే బీఆర్ఎస్ సుప్రీమో అంటే బీఆర్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ పేరు పెట్టుకున్నారా, లేదంటే ఇంకెవరున్నానా? మనకు అందుతున్న సమాచారం మేరకు ఏదైనా కేటీఆర్ ఆర్ కేసీఆర్ అని చెప్పేసి, అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేటీఆర్ కూడా త్వరలో నోటీసులు ఇవ్వచ్చని చెప్పేసి అంటున్నారు. అండ్ కేసీఆర్ అని చెప్పేసి అదొకటి వినిపిస్తుంది, బట్ ఎక్కువ కేటీఆర్ పేరు వినిపిస్తుంది. ఆయన ఎందుకు చాలా సీరియస్ అవుతున్నాడు, ఏ నన్ను ఇన్వాల్వ్ చేస్తారేంటారా, అసలు సంబంధం లేదని చెప్పి ఆయన అంటాడు.
సో ఎనీ టైం ఏదో కేసీఆర్ ఆర్ కేటీఆర్ అరెస్ట్ అవ్వచ్చని నాకైతే అనిపిస్తా ఉంది.